Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. Anaganaga, o ooru. Akkada andaru vitantule, sontanga pani chestu, jeevanam sagistunnaru. Pedda pedda bandaralanu saitham pagalagotti, aa vachina dabbuto, kutumbanni poshistunnaru aa mahilalu. Indaku evaru vallu? Aa ooruni vitantula gramam ani enduku pilustaru? అసలు ఆ ఊరిలో పురుషులు ఉండరా? ఏంటి స్టోరీ? ఇప్పుడు చూద్దాం. మన దేశంలోని రాజస్థాన్లో ఒక గ్రామం వితంతువుల గ్రామంగా పేరు పొందింది. ఈ గ్రామానికి చెందిన మగవారు అకాలంగా మృత్యువాత పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి వితంతువులు కుటుంబాన్ని పోషించేందుకు పడరాని పాటలు పడుతుంటారు. రోజుకు 10 గంటల పాటు బండరాళ్లను పగలగొట్టే పనులు చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. రాజస్థాన్లోని బూందీ జిల్లాలోని బుధ్పూర్ గ్రామంలో వితంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామంలోని పురుషులు త్వరగా మృతి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ ప్రాంతంలోని గనులలో పనిచేస్తున్న పురుషులు సిల్కోసిస్ అనే అత్యంత ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నారు. సరైన సమయంలో వారికి తగిన చికిత్స అందకపోవడంతో అకాల మరణానికి గురవుతున్నారు. దీంతో ఇంటికి పెద్ద దిక్కు మరణించడంతో ఆ ఇంట్లో మహిళలపై కుటుంబాన్ని పోషించే బాధ్యత పడుతుంది. బాధిత కుటుంబాల్లోని పిల్లలు కూడా పెద్ద చదువులకు నోచుకోక తల్లికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఫలితంగా వారి బాల్యం బలైపోతుందనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వ్యాధి బారిన పడిన పురుషులకు ఆ విషయం 50% వ్యాధి ముదిరాక తెలుస్తుంది. దీంతో చికిత్స పూర్తి స్థాయిలో అందేలోగానే వారు కన్నుమూస్తున్నారు. ఇక్కడి గనుల్లో పనిచేసే కూలీలకు ఆయా గనుల యజమానులు తగిన రక్షణ పరికరాలు కూడా అందించడం లేదనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. కార్మికుడు ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబాన్ని యజమానులు పట్టించుకోరని తెలుస్తుంది. దీంతో ఎంతటి కష్టమైన పనైనా ఆ మహిళలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. అసలు అక్కడ జరిగేదంతా ప్రభుత్వానికి తెలుసా? గనుల్లో పనిచేసే వారి కోసం యాజమాన్యం ఎలాంటి వసతులు కల్పిస్తుంది? ఇలా అకాల మరణం చెందిన వారి కుటుంబాలను ఆదుకునేదెవరు? ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందా అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో మొదలయ్యాయి. మరి వీటన్నింటికీ పరిష్కారం దొరికేదెప్పుడు? ప్రభుత్వం స్పందిస్తుందా? వేచి చూడాల్సిందే.